ఇవన్నీ కూడా కొత్త కొత్త వ్యూహాల కింద లెక్కేసుకోవాలి. ఆ వ్యూహం ఎంతవరకు సఫలమవుద్ది కాదు ఇవన్నీ కూడా మనకి భవిష్యత్తులో తెలుస్తుంది. ఇప్పటికైతే జగన్ గారు అనుసరిస్తున్న విధానం ఎప్పుడు ఆయన అన్ని కొత్త కొత్త స్కీములను తీసుకొస్తున్నారు, పార్టీ పరంగా కానీ ప్రభుత్వ పరంగా వాటిని మిగతా విపక్షాలు పాటిస్తున్నాయి ఒక రకంగా, ఫాలో ది లీడర్ అన్నట్టుగా. సో వీళ్ళు మేము స్టిక్కర్ వేస్తాం అంటున్నారు. వీళ్ళు స్టిక్కర్ని విమర్శించి ఊరుకుంటే అదో పద్ధతి, వీళ్ళు విమర్శించి ఊరుకోవట్లా, వీళ్ళు మేము మా స్టిక్కర్ అంటే తిరుగుతున్నారు. సో అనేసరికి ఏమైంది, జగన్ గారు స్టిక్కర్ కరెక్టే అనుకోవాలి కదా, ఆయన చేసిన తప్పేం కాదు కదా, వీళ్ళు లేకుండా ఉంటే అది వేరే విషయం. సో అది అదొక యాంగిల్. రెండు, జగన్ గారు చేసినటువంటి స్ట్రాటజీ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఆయనకి ప్రతి ఇంటికి వెళ్తారండి, స్టిక్కర్ అతికేక్షంగానే వాళ్ళ రియాక్షన్ తెలుస్తుంది, వాళ్ళతోటే రియాక్షన్ వాళ్ళతోటే వెళ్ళిన ఇంటి వాళ్ళతోటే అర్థమైపోతుంది. మాకు వద్దు అన్నారనుకోండి వాళ్ళు తెలియజేసిన కింద లెక్క, వేశారనుకోండి వైసీపీకి అనుకూలంగా ఉన్నట్లు అర్థమైపోతుంది. తర్వాత ఇంకోటి ఏంటి, కొంతమంది అయితే ఆశ్చర్యం వేసింది, మొన్నప్పుడు రోజా గారు వెళ్తే ఆవిడ్ని దేవుడి గుళ్ళో దేవుడి పాఠం ఉన్న గదిలో తీసుకెళ్ళి అక్కడ జగన్ గారి స్టిక్కర్ అతికిచ్చారు ఒక ఆవిడ, అంటే అంత అభిమానం ఉన్నట్లు ఎస్టాబ్లిష్ అయింది కదా. సో అవన్నీ అడ్వాంటేజే కదా. సరే అక్కడక్కడ కొంతమంది ఎవరన్నా తెలుగుదేశం అభిమానులు వాళ్ళు వ్యతిరేకిస్తే దాన్నే ప్రముఖంగా వేయటం ఈనాడు ఆంధ్రజ్యోతి ఎవరు అది వాళ్ళ ఇష్టం, అసలు చేయనివటమే విశేషం కదా, ఏ అసలు వేయకుండా ఉండొచ్చు కదా, కొందరు తీసేస్తారు కొందరు, ఇదంతా జరుగుతుంది, అదేం పెద్ద ఇష్యూ అని అనుకోవట్లేదు. కానీ అసలు వెళ్ళినప్పుడు వేసి వాళ్ళతో మాట్లాడడం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఒక ఊళ్ళో తెలుగుదేశం కూడా బలంగా ఉందనుకుందాం, ఆ నాయకులు ఎవరంటే భయపడేవాళ్ళు, ఆ టైంలో స్టిక్కర్ వేసినా కూడా మళ్ళీ ఈయనతో ఏమైనా ప్రాబ్లం వస్తుందని తీసేస్తే తీసేస్తారు. ఎన్నికల బేరీ మోగినట్టారంటారా, అంతేకాదు సంవత్సరం. ఇప్పుడు చంద్రబాబు గారు ఎప్పుడు తిరుగుతున్నాడు, ప్రతి జిల్లా కాళ్ళకి బల్పం కట్టు తిరుగుతున్నాడు, ఈ సంవత్సరం అయితే జనంలోనే ఉంటాను అంటున్నాడు అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి, ఆ టెంపో మెయింటైన్ చేయాలనేది వాళ్ళ ప్రయత్నం, టెన్షన్ మెయింటైన్ అంటే జగన్ అంత బలంగా ఉన్నాడని అర్థం. దాని అర్థం స్టిక్కర్ వ్యూహం కూడా బలమైన, స్టిక్కర్ వ్యూహం కూడా ఖచ్చితంగా దాని బలం తెలుస్తుంది. తను సరి ఇప్పుడు మిస్డ్ కాల్ని ఒకటి చేస్తున్నారు కదా, తద్వారా మంచిది తెలుస్తుంది, లోటుపాట్లు ఉంటే తెలుస్తాయి, వాటిని సరి చేసుకుని ముందుకెళ్ళటానికి కూడా ఇది ఒక అవకాశం. ఫ్యామిలీ డాక్టర్ అనేది ఒక వినూత్నమైన స్కీమ్గా చెప్తున్నారు, ఆరోగ్యశ్రీ ఇంకా దాటి ఇంకా నెక్స్ట్ స్టెప్గా చెబుతున్నారు కదా, ఇది దీన్ని ఎలా మీరు విశ్లేషిస్తారు సార్? ఖచ్చితంగా ఇటువంటి వాటిని అప్రిషియేట్ చేయాలి. ప్రజలకు సంబంధించి స్కూళ్ళు, వైద్యం, రైతు భరోసా, విలేజ్ హెల్త్ క్లినిక్స్, డిజిటల్ లైబ్రరీ, ఇలా ఒకటేంటి చాలా ఆ స్కీమ్లు అన్ని చదవాలంటే 33 35 ఉన్నాయి. ఏది ఆయన తీసుకొచ్చినాయి వాటిలో ఇది వినూత్నమైంది ఏంటంటే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్. ప్రతి ఊళ్ళోనూ ప్రతి డాక్టర్ దగ్గర డాక్టర్ అందుబాటులో ఉండే విధంగా ఆ విలేజ్ క్లినిక్స్ పెట్టడం, ఆ డాక్టర్లు వెళ్ళటం, అక్కడ జనానికి అందుబాటులో ఉండి, ఇప్పుడు మనకు ఏదైనా పల్లెటూళ్ళు ఏదైనా ప్రాబ్లం వస్తే ఎక్కడ దాకా వెళ్ళాలి, 20 కిలోమీటర్లు 25 కిలోమీటర్లు వెళ్తే కానీ డాక్టర్లు అందుబాటులో లేని పరిస్థితి చాలా విలేజెస్లో ఉంటుంది. సో అటువంటి వాళ్ళందరికీ ఇది వరం లాంటిది కదా. ఇప్పుడు మొన్న ఎక్కడో నేను టీవీలో చూస్తుంటే చూశాను, అదేంటంటే ఒక అతనికి హార్ట్ ఏదో ఎట్లుందో తెలుసుకోవాలని కొంచెం ఏదో ప్రాబ్లం వచ్చిందో ఏమో వెంటనే ఈసీజీ తీసేశారట అక్కడ. సో అది అటువంటి తీసుకోవటం గొప్ప విషయం కదా. సో ఖచ్చితంగా ఇది వినూత్నమైనటువంటి స్కీము, ఇది ప్రజలు ఆదరణ మన్నన పొందుతుంది, దీన్ని తీసుకొచ్చినందుకు జగన్ గారిని అభినందించాలి. మిగతా రాష్ట్రాలు కూడా ఎక్కడ లేదు కదా గతంలో కూడా, ఎక్కడ ఇంతవరకు అయితే వినలేదు, మరి ఎక్కడైనా ఉంటే మంచిదే సంతోషమే. కానీ బట్ జగన్ గారు దీ ఆయన అన్నాడు కదా, మొత్తం దేశం అంతా దీన్ని ఫాలో అయ్యే పరిస్థితి వస్తుంది అన్నాడు కదా. అలా జరిగితే గతంలో ఆయన రాజశేఖర్ ఆరోగ్యశ్రీ తీసుకొచ్చినప్పుడు అవును చాలా ప్రజలంతా ఆయన ఓన్ చేసుకున్నారు, ఓన్ చేసుకున్నారు. ఇప్పుడు ఇది క్రమేపీ ఓన్ చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది సార్. 2024 ఎన్నికలకు ఎలా సిద్ధమవుతున్నట్టుగా మీకు అనిపిస్తుంది సార్? జగన్ ఆల్రెడీ సిద్ధమైపోయారు అని ఇప్పుడు ఏమంటారు, మా జగన్ అన్నయ్య మా నమ్మకం, జగన్ అన్నయ్య మా భవిష్యత్తు, ఇలాంటి ప్రోగ్రాములు ఇంటింటికి గడప గడపకని ఎప్పుడైతే మొదలుపెట్టాడో అప్పటి నుంచి ఆయన ప్రజల దగ్గరికి బాగా దగ్గరగా ఎమ్మెల్యేలని వాళ్ళని పంపిస్తున్నారు కదా, అప్పటి నుంచే సిద్ధమైనట్లు. ఆయన రెడీ అవుతున్నాడని భయపడే వీళ్ళు చంద్రబాబు గారు వీళ్ళంతా రకరకాల యాత్రలు అవన్నీ వీళ్ళు చేసుకుంటున్నారు, తప్పేం కాదు. బట్ ఆ రకమైనటువంటి పోటాపోటీ వాతావరణం ఏపీలో ఇప్పటికే వచ్చింది. ఇది బహుశా
ఇప్పుడు లోకేష్ గారి పాదయాత్ర, ఇంకా పవన్ కళ్యాణ్ గారిని బహుశా చంద్రబాబు గారు ఆగమన్నారు ఏమో తెలియదు కానీ ఆయన వారాహి యాత్ర ఏమైందో, వారాహిని ఎక్కడ దాచాడో తెలియదు కానీ మొత్తం మీద మధ్యలో ఒకరోజు ఎప్పుడు అడావుడి చేశాడు ఆవిర్భావం ఇంకోటేనో. తర్వాత మళ్ళీ ఆయన ఎక్కడ చెప్పలేదు. ఆయన ఒక్కడ సరే ఆయన ఏం పెద్ద సీరియస్ యాక్టర్ కాదు కదా, సీరియస్ లీడర్ కాదు కదా, సీరియస్ అంటే రాజకీయాలకు సంబంధించినంత వరకు సీరియస్ యాక్టర్ కాదు కదా. సో అందువల్ల ఆయన పెద్ద మనం ఆయన ఏం చేసినా పట్టించుకోక్కర్లేదు. కానీ చంద్రబాబు గారు అయితే యాక్టివ్గా తిరుగుతున్నాడు కదా. సో జగన్ గారు అంతకంటే గట్టిగానే వాళ్ళ నాయకులతో చేయిస్తున్నారు. సో దట్ జనం కాన్ఫిడెన్స్ పొందడంలో ఎవరు ముందున్నారు. ఇప్పుడు ఒక స్పష్టమైన తేడా మీరు గమనించండి, జగన్ గారి మీటింగ్లు మొన్న ఉదాహరణ మార్కాపురం జరిగింది. జనాన్ని సమీకరించడానికి రకరకాల పద్ధతులు అన్ని పార్టీలు అనుసరిస్తుంటాయి, వీళ్ళు కూడా అనుసరించవచ్చు. వచ్చిన తర్వాత వాళ్ళ రియాక్షన్ ఎట్లా ఉందనేది మనం జర్నలిస్టులుగా మనం అబ్జర్వ్ చేస్తున్నాం. చూసినప్పుడు నాయకుడిని ఓన్ చేసుకుంటున్నారా అన్నట్టుగా ఉంటున్నారా అనేది చూస్తే జగన్ గారి మీటింగ్లో స్పష్టంగా కనపడుతుంది, ఓన్ చేసుకున్నట్టు కనపడుతుంది. ఆయన మాట్లాడిన ప్రతి మాటకి చాలా ఆవేశంగా ఉత్సాహంగా స్పందించడం కనిపిస్తుంది. తద్వారా ఆయనకి జనంలో బాగా పట్టు పెరిగింది, ఆదరణ కొనసాగుతోంది అనేటువంటి అభిప్రాయానికి వస్తాం. మరోవైపు చంద్రబాబు గారి సభలు చూద్దాం. చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు చివరి సభల్లో కూడా చూసాం ఏదో ఇట్లా కూర్చునేవాళ్ళు, ఉదాసీనంగా కూర్చునేవాళ్ళు. పోనీ అపోజిషన్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడైనా యాక్టివ్గా ఉన్నారా అంటే ఏదో కొద్ది 1-2% ఏమన్నా పెరిగిందేమో కానీ పెద్ద సీన్ కనపట్టలేదు. మీరు ఉదాహరణకి బందరు సభ కానీ ఆ తర్వాత గుడివాడ సభ కానీ చూస్తే జనం లేదు, జనం ఎంత కుర్చీలన్నీ ఖాళీగా ఉంది. అంటే సరే అన్ని సందర్భాల్లోనూ కుర్చీలు కొంచెం ఖాళీ అయినంత మాత్రాన్ని తప్పు పట్టక్కర్లా, కానీ చంద్రబాబు గారి సభల్లో ముందు జనం అసలు పెద్ద కనపట్టదు. అంటే లేట్ అవ్వడం కూడా కారణం కావచ్చు, అంటే ఈ వచ్చిన వాళ్ళు ఇసుకుని వెళ్ళిపోయి ఉండొచ్చు. ఆ రెస్పాన్స్ చంద్రబాబు గారికి జగన్ గారికి పోలిస్తే జగన్ గారికి చాలా రేట్లు ఎక్కువ రెస్పాన్స్ కనపడుతుంది. వల్ల అది ఖచ్చితంగా పాజిటివ్ యాంగిల్లో జగన్ గారికి అనుకూలంగా ఉంది. ప్రత్యేకించి పేద బలహీన వర్గాల్లో విపరీత మధ్యతరగతి వర్గాల్లో కూడా చాలా క్రేజ్ కనపడుతూ ఉంది. అది ఆయనకి విజయావకాశాలకి మెండుగా ఉన్నాయనేది అభిప్రాయానికి రావడానికి ఆస్కారం ఉంది. అది చంద్రబాబు గారు అందుకే ఎక్కువ కంగారు పడుతున్నట్లుగా కూడా మనకు అర్థం.